నమస్తే మిత్రులారా వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ విత్ జనం టీవీ శంకర్ ఆఫీస్ పై దాడి అంటూ దిశ పేపర్ రాసింది ఇక్కడ కంప్యూటర్లు చూడొచ్చు మనం పగిలిన కంప్యూటర్లు ధ్వంసమైన కంప్యూటర్ అని తీన్మార్ మలన్న పై దాడి ముమ్మాటికి జనం టీవీ ఖండిస్తుంది ఇది భవిష్యత్తులో ఇట్లా జరగకుండా పోలీసులు వ్యవస్థ చూసుకోవాలి ది వార్త చూద్దాం బీభత్సం సృష్టించిన గుర్తు తెలియని వ్యక్తులు అద్దాలు ఫర్నిచర్ ధ్వంసం మంత్రులు కేటీఆర్ మల్లారెడ్డి అనుచరుల పనే క్యూను సిబ్బంది ఆరోపణ మేడ్చల్ జిల్లా ఫిర్యాదు గుడిలో చెందిన క్యూ న్యూస్ ఆఫీస్లో ఆదివారం దుండగులు రెచ్చిపోయారు అయితే దూషిస్తూ మారణాయుధాలతో భయభ్రాంతులకు గురి చేసిరంట కంప్యూటర్లు ఫర్నిచర్ ఇతర వస్తువులు కూడా ధ్వంసం చేసిరట ఒక వ్యక్తిని పట్టుకొని చితకబాది పోలీసులకు అప్పగించారు ఈ ఘటనపై మల్లన్న పోలీసులకు ఫిర్యాదు చేసిండు అంటే గతంలో ఆఫీస్ కాల్ చేయాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి సిఐ కూడా ఆ ఇంటి ఓనర్ ఆఫీస్ ఓనర్కి ఆయనను బెరి చేయడం జరిగిందని చెప్పేసి మల్లన్న కూడా ఆరోపణ చేసిండు అంటే ఇది కేటీఆర్ ఎమ్మెల్సీ కవిత మంత్రి మల్లారెడ్డి వాళ్ళ అనుచరులే ఈ దాడికి పాల్పడ్డరు అని ఈ క్యూను సిబ్బంది ఆరోపిస్తున్నారు అంటే ప్రజల గొంతుకొని వినిపిస్తున్న తమపై ఇట్లాంటి భౌతిక దాడులు చేయడం కరెక్ట్ కాదు ఆఫీ అంటూ క్యూనుస్ ఆఫీస్ సిబ్బంది రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగర్రు దాడికి పాల్పడిన వారిపై చట్టరీత చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు ఈ ఆఫీస్పై దాడిని ముమ్మాటికి జర్నలిజంపై దాడి ఇట్లాంటి జర్నలిస్టుల మీద జర్నలిస్టు ఆఫీసుల మీద దాడి చేసే వారి మీద కఠినంగా శిక్షించాలి ఆ శిక్షలు కూడా ఎట్లా ఉండాలంటే భవిష్యత్తులో ఈ జర్నలిస్ట్ ఆఫీసుల మీద కావచ్చు జర్నలిస్టుల మీద కావచ్చు దాడులు చేయకుండా ఉండేందుకు ఒక పక్క ప్రణాళిక ఒక పక్క చట్టం తీసుకురావాల్సిన బాధ్యత ఈ వీళ్ళ మీద ఉంది చట్టం మన అసెంబ్లీలో ఒక ప్రత్యేకమైనటువంటి చట్టం తీసుకురావాల్సిన అవసరం ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది ఇంకా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళే ఈ దాడి చేయించారని గుసగుసలు వినబడుతున్నాయి ఇది అత్యంత బాధాకరమైనటువంటి విషయం మొత్తం మీద టిఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళకు వ్యతిరేకంగా ఉన్నటువంటి అన్నిటిపైన కక్ష కట్టింది ఇట్లా కట్టి జర్నలిజానికి ఉనికికే ప్రమాదం తెచ్చేటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి జర్నలిస్టులు అందరూ తిరగబడితే మీ ప్రభుత్వం కాస్త ఉన్నది పోతుంది అది గుర్తుంచుకోవాలి కాబట్టి జర్నలిస్టుల మీద దాడులు చేయించడం కాదు జర్నలిస్టులకు రక్షణ కల్పించాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది ఇవి ఇట్లాగే కొనసాగితే జర్నలిస్టుల నుంచి వెళ్ళి తీవ్రమైనటువంటి నిరసన వ్యక్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు వస్తాయి ఎలక్షన్లలో మీరు ఇంటికి పోతారు ఉన్న పదవులు పోతాయి మంత్రి పదవులు పోతాయి కాబట్టి జర్నలిస్టులతో పెట్టుకునే కంటే ముందు కొంచెం ఆలోచించాల్సిందిగా జనం టీవీ విజ్ఞప్తి చేస్తుంది లేకపోతే ఇబ్బందులకు గురయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి